ఆదిలాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అమావాస్య సందర్భంగా ఆవును బలి ఇయ్యడానికి రెడీ అయ్యారు. అయితే వారిని బీజేపీ నాయకులు అడ్డుకుని ఆవును గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొండా నరేష్ మాట్లాడుతూ జంతువులను చంపినా తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నో యాగాలు చేస్తారు కానీ గోవులను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోరక్షణ కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని వారు స్పష్టం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే అయితే బడగా సందర్భంలో ఎస్సీ వాళ్ళు ఆవును గొడ్డును తీసుకొని వచ్చి కొనుక్కొని నిన్న శుక్రవారం రోజు కొనుక్కొని వచ్చిండు. దానికి కొనుక్కొచ్చిన రిసిప్ట్లు లేవు, ఏం లేవు. తీసుకొని వచ్చి పోద్దామని రెడీలో ఉన్నారు. ఉన్నాక మేమందరం బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అందరం ఆవును గొడ్డును తీసుకొని వచ్చి ఎస్ఐ గారు ఏదైనా దాన్ని మన ఆవులది గోశాలకు అప్పచెప్పాలని దండపల్లి మండలం నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగల్ కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జయ. మంచిర్యాల జిల్లా దండపల్లి కొండపూర్ గ్రామంలో ఈరోజు బడగ సందర్భంగా తదితర ఎస్సీ వర్గానికి చెందిన వారు కొంతమంది ఆవును తీసుకొచ్చి కోయడానికి ప్రయత్నించారు. దానికి సందర్భంగా మాకు అందిన సమాచారం మేరకు బజరంగల్, ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ కార్యకర్తలు అందరం వెళ్ళి దాని మీద ఒక యాక్షన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా సమాచారం అందించడం జరిగింది.